గుజరాత్ కోసమే మోడీ ఇంతలా చెమటోడ్చాల్సి వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏదోలా కానిచ్చేస్తే మరి 2019 నాటికి దేశమంతా ఇలాగే గెలిపించగలరా? సార్వత్రిక సమరంలో మోడీ మరింత కష్టపడక తప్పదా? 2014లో ఓట్లు రాల్చినట్టు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీని పేటమెక్కించడానికి మోడీ ఇమేజ్ మాత్రమే సరిపోతుందా? 3.5 ఏళ్లలో దేశంలో అమలైన మోడీనామిక్స్ మీద దేశం ఏమనుకుంటోంది? ఇకపై మోడీ ఆలోచించాల్సి రెండు వేల 2018లో 4 పెద్ద రాష్ట్రాలలో 4 ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పెద్ద రాష్ట్రాలలో 3 బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలే. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంతో పాటు కుల సమీకరణాలను కాంగ్రెస్ రెచ్చగొడితే అక్కడ అధికార పీఠాలు దక్కించుకోవటానికి కమలనాథులు చెమటోట్టాల్సిందే. అంటే ఒకవేళ ఇప్పుడు గుజరాత్లో నడిచిన కాంగ్రెస్ హవా మిగిలిన 4 పెద్ద రాష్ట్రాలలో కూడా నడిస్తే 2019 నాటికి కాంగ్రెస్ మరింత బలపడటం ఖాయం. ఇది మోడీ వేడిని చల్లార్చే ఆయుధంగా మారుతుంది. ఈ 8 రాష్ట్రాలలో ఏమాత్రం ఫలితాలు తారుమారైనా కనీసం గుజరాత్ రిజల్ట్స్ మాదిరిగానే కాంగ్రెస్ కాస్త కమలనాథుల్ని గట్టిగా నిలువరించినా 2019 నాటికి మోడీ వేడి తగ్గిపోయే ప్రమాదం చాలా ఎక్కువే ఉంటుంది. దీనికి తోడు అప్పటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బలపడితే 2019 ఎన్నికల్లో సొంత బలంతో పీఠమెక్కడం బీజేపీకి మరింత కష్టంగా మారుతుంది. సొంత రాష్ట్రంలోనే ఇంత కష్టపడితే ఫలితం దక్కనప్పుడు 2019లో దేశమంతా తిరిగి గతంలో మాదిరిగా ఓట్లు సీట్లు సాధించుకోగలరా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీ మిషన్ 272ను టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పటికి నమ్మారు. ఆయన ఏదో చేస్తారన్న అభిప్రాయంతో ఆశతో 282 సీట్లిచ్చి పీఠమెక్కించారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో మోడీ పెట్టుకున్న టార్గెట్ మిషన్ 350. కానీ ఇప్పుడు గుజరాత్ రిజల్ట్స్ తర్వాత చూస్తే మిషన్ 350 సంగతి దేవుడెరుగు. గతంలో పెట్టుకున్న మిషన్ 272 కూడా కష్టమైపోతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి. నిజానికి 2019 నాటికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మరింత బలపడే అవకాశాలు లేకపోలేదు. మోడీ గడిచిన 3.5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలకు అమలు చేసిన సంస్కరణలకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అధినేతలు గళమెత్తారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఇప్పటికీ కమలనాథులకు కంట్లో నలుసుల్లానే ఉన్నారు. వీరితో పాటు మిగిలిన రాష్ట్రాలలో నేతలు కూడా వ్యతిరేకంగా అడుగులు వేసినా ఆలోచనలు చేసినా మోడీకి ఇబ్బందే. ఎందుకంటే గత ఎన్నికల్లో మోడీ హవాను చూసిన తర్వాత దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు లోపల సొంతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రానికి సరిగ్గా పొతకటం లేదు. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నాయి. అంటే వచ్చే ఎన్నికల్లో మోడీ దాదాపుగా ఒంటరిగానే ముందుకు వెళ్లాల్సిన ప్రమాదం లేకపోలేదు. అంటే 2019 ఎన్నికల్లో బీజేపీని మరోసారి పీఠమెక్కించడానికి మోడీ ఇమేజ్ ఒక్కటే సరిపోదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మోడీ ఇప్పుడు పెట్టుకున్న మిషన్ 350 కూడా కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గుజరాత్ సొంత రాష్ట్రం కాబట్టి, ఒక్క రాష్ట్రానికే ఎన్నికలు జరిగాయి కాబట్టి సమర్థంగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగాడు. కానీ 2019 ఎన్నికల్లో దేశమంతా పోల్ మేనేజ్మెంట్ చేయటం అంత సులువు కాదు. 2014లోనే మోడీ హవాను చాలా రాష్ట్రాలు అడ్డుకున్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మోడీ వేడి అంతగా పనిచేయలేదు. రాబోయే రోజుల్లో మోడీ నిర్ణయాలపై వ్యతిరేకత మొదలైతే ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కూడా నెగ్గుకు రావటం మోడీకి కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు మోడీనామిక్స్ మీద జనాభిప్రాయాలు మారుతున్నాయన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే 2014 నుంచి పోలిస్తే మోడీ ఇమేజ్ డ్రాప్ అవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు గుజరాత్ గెలుచుకొచ్చినట్టుగానే 2019కి కూడా ఇలాగే వెళ్తే నెగ్గుకు రావటం కష్టమని తెలిసిపోయింది. నిజానికి 2019 ఎన్నికల్లో మోడీ నెగ్గుకు రావాలంటే మోడీ ప్రచారంతో పాటు చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అన్నింటినీ మించి గుజరాత్ విజయం తాను అమలు చేసిన డిమానిటైజేషన్, జీఎస్టీలకు జనామోదం దక్కటమే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే గుజరాత్ రిజల్ట్స్ని నమ్ముకుని మోడీ గుడ్డిగా జనం ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు. 2019లో మరోసారి కేంద్ర పీఠం మీద ఏకఛత్రాధిపత్యం సాధించాలంటే మోడీ అందరికన్నా ముందు జనం కష్టాలు పట్టించుకోవాలి. తాను చేపట్టిన సంస్కరణల ఫలితాలు ప్రజలకు దక్కేలా చేయాలి. ఎఫ్ఆర్డిఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్కరణలతో ప్రజలపై భారం మోపకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి సంస్కరణలు చేపట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి.
అన్నింటినీ మించి రాబోయే ఏడాదిన్నర కాలంలో సంస్కరణల మీదే కాకుండా ప్రజాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలి. అలా కాదని అతి విశ్వాసంతో ముందుకెళ్తే ఇబ్బందులు తప్పవు.